ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సైదాబాద్ జీవనజ్యోతి సంఘంలోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. దేవాలయం నుంచి సైదాబాద్ పురవీధుల్లో వరకు బోనాల ఊరేగింపు సాగింది. డప్పు చప్పుళ్ల మధ్య భక్తుల పునకాలు, జోగినీల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే బలాలతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఈరోజు బోనాలు అతి వైభవంగా బోనాల పండుగ జరుపుకుంటున్నాము. మరి పూర్వము మనము ఆ రోజు పూర్వీకులు పెద్ద మనుషులు ఆ రోజు తెలంగాణ లోపల ఒక పిలక అనేటటువంటి ఒక బీమారులు వచ్చేది మనం ప్రస్తుతం చూసినాం. కరోనా ఏ విధంగా అయితే వచ్చిందో అట్లా పూర్వం అది వస్తుంటే మన పెద్దవాళ్ళందరూ కలిసి ఆ రోజు బోనాల పండుగ అని మన అమ్మవార్లకు శాంతించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన మొత్తం భారతదేశం కూడా సత్యశ్యామలంగా ఉంటుంది. మనం అదే పూర్వీకుల విధానాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు కూడా మనం అదే విధంగా అమ్మవారిని శాంతించాలని మరి మేకపోతులు అనుకోండి. మరి అదే విధంగా బోనాలు మరి పెరుగు అన్నం అలాంటిది కాబట్టి అన్ని వేషాలతోటి పరమాన్నం పెట్టి అమ్మవారిని మనం ఒకటే కోరుకుంటాము. సర్వే జనో సుఖినే భవంతు, అందరు బాగుండాలి, అందులోపల మనం ఉండాలి. సర్వే జనో సుఖినే భవంతు అని కోరుకుంటూ మనము ఈరోజు బోనాలు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, మన భారతదేశం కూడా కానివ్వండి, మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన హిందూ సాంప్రదాయాన్ని చూస్తున్నాయి. మరి మన అమ్మవారు ఎంతో మంచిగా చూడాలని కూడా మనం కోరుకుంటూ మరి ఈరోజు మరి రాధిక గారు జోగిని గారు కానీ, పోతరాజులు కానీ, మరి మంచి కేరళ బ్యాండ్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మనం అమ్మవారిని కోరుకుంటున్నాము. అందరం కూడా మంచిగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ సర్వే జనో సుఖినో భవంతు అని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాము.